శ్రీ గురుభ్యో నమః శుభం వియాతు. వృషభ రాశి వారికి జనవరి మాసం జనవరి 2018 అంటే కొత్త సంవత్సరంలో మొదటి నెల ఏ విధంగా ఉంటారంటే కొంత భయాందోళనతో కూడిన వ్యవహారం నడిచే అవకాశం ఉంటుంది. ఏమీ లేదు అక్కడ, కానీ ఏదో ఉందని భయంతో ఆ నెలంతా కొంచెం ఆదరాబాధలుగా జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. అధికారుల ద్వారా కొంత అవమానపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి ప్రత్యేకించి ప్రొఫెసర్ తేజస్ నుండి స్టూడెంట్స్కి మధ్య ఉన్న సమన్వయ పరిస్థితి కొంత బలహీనపడే అవకాశం కనబడుతుంది. ఇదిలా ఉంటుండగానే అతి కోపం వల్ల మంచి మిత్రులు కూడా పోగొట్టుకునే స్థితి ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటుండగానే అకాలంగా కొన్ని సంఘటనలు జరగడం ఆరోగ్యానికి సంబంధించి కొంత బలహీనత ఏర్పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త తీసుకోవాలి. కుటీర పరిశ్రమ లఘు పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఆర్థికంగా కొంత బలం పెరిగే అవకాశం ఉంటుంది. హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి, మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టుకున్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగానే కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ కాకుండా ఆయిల్, స్టీలు, సిమెంటు, కన్స్ట్రక్షను, క్రూడ్ ఆయిల్, స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం అధికమైన లాభదాయకంగా కనబడే అవకాశం కనబడుతుంది. ఏదైనప్పటికీ ఒక భయంతో కూడిన ఆందోళనతో కూడిన వ్యవహారంతో నెలంతా నడుస్తుంది కాబట్టి ఆ ఆందోళనతో కూడినప్పుడు కొంత శరీరానికి, మనసుకి, ఆరోగ్యానికి దెబ్బతగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఇది కానీ పరోపకారం చేయాలని ముందుకు వెళ్ళిన చోట మనకి ఏంటంటే అవమానం కలిగేటట్టుగా జరిగే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. వృషభ రాశి వారు ప్రత్యేకించి అంటే శనీశ్వరు యొక్క అభిషేకం చేసుకోవడం, శనీశ్వరుడు, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం, ఇవి రెండు చేసుకుంటూ వెళ్ళడం నెలలో ఉన్న సంకటం ఏదైతే ఉందో విమోచన జరిగి రాజమార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతమైతే ఖచ్చితంగా ఉంటారు వీళ్ళు వృషభ రాశి వారు. అందులో ప్రత్యేకించి మృగశిరా నక్షత్రం వారికి అయితే అద్భుతంగా చక్కటి అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రెషర్ ఉంటుంది, దాంతోపాటు ప్రమోషన్స్ కూడా ఉంటాయి. వృషభంలో ఉన్న మృగశిరా నక్షత్రం వాళ్ళకి అతి అద్భుతంగా ఉండే అవకాశం ఈ నెలలో ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అనేది విశిష్టంగా ఈ నెలలో వాళ్ళకి రాజమార్గంలో రాజయోగం చూపించగలదని చెప్పగలుగుతాం. శుభం వియాతు.